అంటే 279 లో ఏదైనా కాంట్రాక్టర్ కింద నడిపించాలనేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారంట. పారిశుద్ధ్య విభాగంలో 1600 మంది కార్మికులు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ అనేక సంవత్సరాల నుంచి వారాంతపు సెలవు అనేటటువంటిది అమలవుతూ ఉన్నది. కార్మిక చట్టాల్లో భారత రాజ్యాంగంలో ఉద్యోగులకి కార్మికులకి వారానికి ఒకరోజు సెలవు అనేటటువంటిది హక్కు. ఈ హక్కుని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ మినిస్టర్ మంత్రి నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు వారాంతపు సెలవు నెల్లూరు నగరపాలక సంస్థలో రద్దు చేసుకున్నాం. ఆదివారం అరపూట, బేస్తవారం అరపూట వాళ్ళ మీద దయదలిచి 2 అరపూట్లు ఇస్తామనేటటువంటిది ఆయన 4 వారాల నుంచి ప్రకటన చేశాడు. అది అమలు చేస్తున్నాడు. దీనికి నిరసనగా 4వ తారీఖున అర్జీ ఇచ్చాం, 16వ తారీఖున ధర్నా చేసి ఇది సరైంది కాదని తెలియజేశాం. అధికారులు మొండిగా వ్యవహరిస్తుండటంతో కార్మికులందరూ విధులు బహిష్కరించి ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం.